చంద్రబాబుకు సన్నిహితులైన టీడీపీ పత్రికాధినేత ఈ వారం కూడా తన వారాంతపు పలుకులో అమరావతి ఆవశ్యకతను వివరిస్తూ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. జగన్ కోర్టుకు హాజరైన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు పత్రికాధినేత. న్యాయమూర్తి ముందు జగన్ చేతులు కట్టుకుని నిలబడ్డారని పక్కనే ఉండి చూసినట్లు రాశారు. జగన్ కోర్టుకు హాజరవడం అన్నది ఇప్పుడు కాదు, చాలా ఏళ్ల నుంచే జరుగుతోంది. జగన్పై కేసులున్నాయి, ఆయన కోర్టుకు వెళ్తుంటారు అన్నది కూడా అందరికీ తెలుసు. అయినా దాన్ని పదే పదే గుర్తు చేయడం దేనికి? న్యాయమూర్తి ముందు చేతులు కట్టుకొని నిలబడిన జగనే ముఖ్యమంత్రి హోదాలో హైకోర్టు ఎక్కడ ఉండాలో నిర్ణయిస్తున్నారు అని పత్రికాధినేత ఆవేదన చెందారు. దీన్ని బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అనాలో లేక ఐరనీ ఆఫ్ డెమోక్రసీ అనాలో అర్థం కావడం లేదు అని ఆవేదన చెందారు. మరి 19 కేసుల్లో స్టేలతో పాటు ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో నాడు పున్నమి ఘాట్ వద్ద న్యాయమూర్తులకు విందు ఇవ్వడాన్ని ఏమనాలి? అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అనాలా లేక ఐరనీ ఆఫ్ డెమోక్రసీ అనాలా? చంద్రబాబుకు న్యాయశాస్త్రం మీద ఉన్న పట్టు జగన్కు లేదాయే. చంద్రబాబుకు న్యాయశాస్త్రంపై అపారమైన పట్టు ఉంది కాబట్టే టీడీపీ నేతలు దర్జాగా బయట తిరుగుతున్నారు. బెల్లంకొండ సురేష్పై బాలకృష్ణ కాల్పులు జరిపారన్నది ఏపీలోని ప్రతి ఒక్కరూ చెప్పే మాటే. కానీ ఆయనపై కేసు లేదు, బెయిలు లేదు. కాల్పులు జరిపి కూడా సింపుల్గా ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని కనీసం పోలీస్ స్టేషన్ ముఖం కూడా చూడకుండా బయట తిరగగలిగారంటే అది చంద్రబాబు నాయుడు బామ్మర్దికి తప్ప ఈ దేశంలో మరొకరికి సాధ్యమవుతుందా? ఆ తర్వాత కూడా వీధుల్లో మనుషుల్ని కొడుతూ కూడా ఎమ్మెల్యే అవడం అన్నది చంద్రబాబు బంధువు కాబట్టే బాలకృష్ణకు సాధ్యమైంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందా లేదా అంటే మనస్సాక్షి ఉన్న ప్రతి ఒక్కరూ ఉందనే చెబుతారు. కానీ ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసిన వ్యవహారాల్లో మాజీ ప్రధానులే బోనెక్కారు, కానీ చంద్రబాబుపై కనీసం కేసు లేదు. పైగా చంద్రబాబు ఆడియో టేపులు స్పష్టంగా ఆయన ప్రమేయాన్ని నిర్ధారిస్తున్నాయంటూ ఎవరైనా కోర్టులకు వెళ్తే వారికే చివాట్లు పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి న్యాయమూర్తి ముందు చేతులు కట్టుకొని నిలబడ్డారు అంటే అది ఆయన నిస్సహాయతే అని చెప్పాలి. చంద్రబాబుకు న్యాయశాస్త్రం మీద ఉన్నంత బలం జగన్కు లేకపోవడమే కారణమని చెప్పాలి. సుజనా చౌదరి బ్యాంకులకు 6,000 కోట్లు ఎగ్గొట్టారన్నది జగమంతా తెలుసు. కానీ ఆయనేమి విజయమాల్యలాగా దేశం విడిచి పారిపోలేదంటే ఇక్కడ వ్యవస్థలు తనను ఏమీ చేయలేవన్న ధైర్యమే కారణం. పైగా 6,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టినప్పుడు దేశం విడిచిపోవాలన్న ఆలోచన సుజనా చౌదరికి రాలేదు. కానీ అమరావతి నుంచి రాజధాని తరలింపును అడ్డుకోలేకపోతే మాత్రం ఈ దేశంలో ఉండడమే వేస్ట్ అంటూ కీంకరిస్తున్నారు సుజనా చౌదరి. గతంలో ఒక హీరో ఇలాగే దేశం విడిచిపోతాం అంటే అందరూ ఆయన్ని దేశద్రోహి అంటూ విరుచుకుపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబుతో ఉన్న వారంతా ఎలాంటి నేరాలు చేసినా వారు దేశభక్తులే. పత్రికాధినేత మరో అంశాన్ని కూడా చెప్పారు. 1,000 కోట్లు కైంకర్యం చేసిన వ్యక్తిని దూరం పెట్టాల్సింది పోయి ప్రజలే మీరే ముఖ్యమంత్రిగా కావాలి అనడం ఏమిటి అని ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను జగన్కు ఆపాదించారు పత్రికాధినేత. గరికపాటి గారు ఈ వ్యాఖ్యలను చంద్రబాబు గురించి చేశారని ఎందుకు అనుకోకూడదు? చంద్రబాబు నాయుడు 1,000 కోట్లు సంపాదించలేదని పత్రికాధినేత సర్టిఫికేట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనుకోవాలా? చంద్రబాబు 1,000 కోట్లు సంపాదించలేదంటే నమ్మే అమాయకులు ఇంకా ఏపీలో ఉన్నారని మీడియా పెద్దలు చెప్పదలుచుకున్నారా? పేరు చెప్పకుండా గరికపాటి చేసిన వ్యాఖ్యలను జగన్కు ఆపాదించడం ద్వారా వైసీపీ అమాయక అభిమానులు గరికపాటిని తిట్టాలని, అలా తిడితే చూశారా పలానా సామాజిక వర్గానికి చెందిన గరికపాటిని జగన్ అభిమానులు తిట్టిపోస్తున్నారు అంటూ వచ్చేవారం వ్యాసంలో రాసుకోవాలని మీడియా అధినేత ఏమైనా ప్లాన్ చేశారనుకోవాలా? మరో 6 నెలలు ఆగండి, ఏపీలో ఏం జరుగుతుందో మీరే చూస్తారు అని ఒక ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు వ్యాఖ్యానించారని పత్రికాధినేత రాస్తూ ఆర్ఎస్ఎస్ నేత వ్యాఖ్యలను బట్టి త్వరలోనే జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టి ఏపీలో ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సెలవిచ్చారు. ఒకవేళ ఏపీలో బీజేపీ బలపడాలనుకుంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి సాధించేది శూన్యం. ఈ విషయం ఆర్ఎస్ఎస్కు కూడా తెలుసు. ఎందుకంటే జగన్ ఓటు బ్యాంకును పరిశీలిస్తే అది గతంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు. ఆ తర్వాత కాలంలో జగన్ వైపు మొత్తం మారిపోయింది. కాంగ్రెస్ మూలాలున్న ఓటు బ్యాంకు ఎప్పుడూ కూడా బీజేపీకి వ్యతిరేకంగానే ఉంటుంది. జగన్ వెంట ఎక్కువగా ఉన్న వర్గాలు ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు. తొలి నుంచి కూడా ఈ వర్గాలన్నీ బీజేపీ పట్ల సఖ్యతగా లేవు. కాబట్టి ఇప్పుడు జగన్ను దెబ్బకొట్టి వైసీపీని లేకుండా చేసినా ఆ వర్గాలేమీ బీజేపీ వైపు మళ్ళవు. మరో మార్గం చూసుకోవచ్చు. కానీ టీడీపీ ఓటు బ్యాంకుకు బీజేపీ ఓటు బ్యాంకుకు ఆంధ్రప్రదేశ్లో సారూప్యత ఉంది. కాబట్టి ఏపీలో బీజేపీ బలపడాలనుకుంటే టీడీపీని దెబ్బతీస్తుందే కానీ వైసీపీ జోలికి పోదు. పైగా జగన్ ఎక్కడా కూడా బీజేపీతో డీ కొట్టడం లేదు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో తెచ్చే బిల్లులకు తన వంతు సహకారాన్ని వైసీపీ అందిస్తోంది.
కాబట్టి 6 నెలలు ఆగండి, ఏపీలో ఏం జరుగుతుందో మీరే చూస్తారు అని బీజేపీ అనుబంధ పెద్దలు చెప్పారంటే అది టీడీపీకి రాబోతున్న ముప్పుగానే చూడాల్సి ఉంటుంది. ఈ విషయం చెప్పలేక వైసీపీకి బీజేపీకి మధ్య వివాదం సృష్టించేందుకు ఇలా గుర్తు తెలియని వ్యక్తులు చెప్పారు అంటూ సొంతంగా రాసుకున్నట్టుంది. ఇక కులం గురించి కూడా పత్రికాధినేత ఈ వారం కూడా వివరించారు. అమరావతిలో పోలీసులు కులం పేర్లు అడుగుతున్నారని, ఇది ఏపీలో పాలకులకు మూర్తీభవించిన కుల విద్వేషానికి నిదర్శనమని పత్రికాధినేత ఆరోపించారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక భద్రతా అధికారి చంద్రబాబు వద్ద సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. కానీ ముద్రగడ నాయకత్వంలో కాపు ఉద్యమం మొదలవగానే చంద్రబాబు తన భద్రతా వింగు నుంచి సదరు కాపు అధికారిని తక్షణం తొలగించారు. మరి దీన్నేమనాలి? సదరు భద్రతా అధికారి కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కాబట్టి తొలగించారు చంద్రబాబు అనుకోవాలా? ఈ విషయాన్ని అప్పట్లో అంబటి రాంబాబు కూడా ప్రశ్నించారు. కానీ టీడీపీ నుంచి ఇప్పటికీ సమాధానం లేదు. కాపు ఉద్యమం ప్రారంభం కాగానే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబే తన వద్ద ఉన్న కాపు అధికారిని తప్పించడం ఎంతవరకు సమంజసం అన్నది కూడా ఆలోచించాలి. జగన్కు ఇలాగే కులద్వేషం ఉందంటున్నారు. కానీ ఇప్పటికీ నిత్యం జగన్ వెనుక ఉండేవారిలో కమ్మవారు కూడా చాలామందే ఉన్నారు. జగన్ పాదయాత్ర మొత్తం పర్యవేక్షించిన వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. జగన్ సీఎం అయిన తర్వాత కూడా ఆయన టీంలోకి చాలామంది కమ్మవారిని నియమించుకున్నారు. జగన్ మీడియాలోనూ కీలక విభాగాలకు అధిపతులుగా కమ్మవారే ఉన్నారు. జగన్కు నిజంగానే కులద్వేషం ఉండి ఉంటే అలా కమ్మవారికి కీలక బాధ్యతలు అప్పగించి ఉండేవారా అన్నది ఆలోచించాలి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తల్ని ఎప్పుడూ కూడా ఇలా వేధించలేదని పత్రికాధినేత ఇప్పుడు కితాబిచ్చారు. జగన్ను విలన్గా చూపించాలంటే వైఎస్ను హీరోగా చూపించాలి అన్నది ఇప్పుడు టీడీపీ మీడియా లేటెస్ట్గా ఫాలో అవుతున్న స్ట్రాటజీ. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన రూపాయి అడిగితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు 10 రూపాయలు తీసుకెళ్లి ఇచ్చేవారు అని సదరు పత్రికాధినేత వివరించారు. ఇది కమ్మ సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలను అవమానించడం కాదా? అంటే రూపాయి లంచం అడిగితే 10 రూపాయలు లంచమిచ్చి ఏపీలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు వైఎస్ హయాంలో అవకాశాలు చేజెక్కించుకున్నారని, ఆర్థికంగా ఎదిగారని చెప్పదలుచుకున్నారా? ఇది సదరు సామాజిక వర్గాన్ని మరింత అవమానించి దెబ్బతీయడం కాదా అన్నది పత్రికాధినేతే ఆలోచించుకోవాలి.